వెల్కమ్ టు ప్రైమ్ టైమ్, దిస్ ఇస్ సతీష్. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇన్ని రోజులు ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ బీజేపీ మధ్య సంబంధాలు మెరుగవుతున్నట్టుగా కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్లడం ద్వారా బీజేపీతో సత్సంబంధాలనే కోరుకుంటున్నట్టు చంద్రబాబు, పవన్ సంకేతాలు ఇచ్చినట్టుగా విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. గతంలో కూడా టీడీపీ జనసేన కూటమితో చేతులు కలపాల్సిందిగా బీజేపీ పెద్దలను చాలాసార్లు కోరారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇక ఎన్నికలకు ఎన్నో రోజుల సమయం లేకపోవడం, టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు వరకు పరిస్థితి రావడంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని బీజేపీ భావిస్తున్నట్టుగా సమాచారం. కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా టీడీపీ జనసేన కూటమిలో చేరితే ఏ స్థానాలు కోరాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై రాష్ట్ర బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెన్ టీవీకి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీకి 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు, అలాగే 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలను ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్థానాలకు అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకుంది బీజేపీ అంటూ చెబుతున్నారు. ఏపీలో బీజేపీ పోటీ చేసే లోక్సభ శాసనసభ స్థానాలేవో, ఆయా స్థానాల్లో కమల్నాథుల బలాబలాలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధానంగా అటు 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలను భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుందన్న చర్చ జరుగుతోంది. అటు జనసేన ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష పార్టీ ఉంది కాబట్టి జనసేన టీడీపీకి కలిపి 35 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందన్న చర్చ తెలుగుదేశం పార్టీలు కూడా నడుస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 5 ఎంపీలు దక్కే అవకాశం ఉందంటున్నారు. కనీసం 4 దక్కితే 2 జనసేనకు వెళ్ళే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం పరిశీలన ఉన్న ఎంపీ స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ కేటాయించే పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు మనం స్క్రీన్ మీద చూస్తే విశాఖపట్నం సంబంధించి భారతీయ జనతా పార్టీ సీటు ఎక్స్పెక్ట్ చేస్తోంది. కేటాయించడానికి కూడా దాదాపు రంగం సిద్ధమైందన్న చర్చ జరుగుతోంది. అలాగే రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, ఒకవేళ అవకాశం కుదిరితే నర్సాపురం పార్లమెంటు స్థానం కూడా ఒక చర్చలో ఉంది. ఎందుకంటే నర్సాపురం నుంచి ప్రస్తుతం మనకు తెలుసు రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గత ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన ఎడమొహం పెడమొహంగా ఉన్న వాతావరణం, అంటే త్రూ బీజేపీ ద్వారా ఈసారి రంగంలో దిగ్గే ఆలోచనలో రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆల్రెడీ జనసేన నేతలను కూడా ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ బయట కొన్ని వార్తలు గుప్పమంటున్నాయి. అది ఎంతవరకు వాస్తవం మనకి మరికొద్ది రోజుల్లో తేలిపోబోతోంది. అయితే భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ ఒక ప్రాతిపదిక సిద్ధం చేసుకున్నారని చెప్తున్నారు, కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారని చెప్తున్నారు. పరిశీలనలో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఒకసారి చూస్తే విశాఖ నార్త్ అంటే విశాఖ ఉత్తర, రాజమండ్రి సిటీ, కైకులూరు, గుంటూరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. పరిశీలనలో విశాఖ నార్త్, రాజమండ్రి సిటీ, కైకులూరు, గుంటూరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, బి గన్నవరం, మొత్తం మనం చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 అంటే 7 నుంచి 8 అసెంబ్లీ సీట్లను కోరే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ. దానికి అటు టీడీపీ కూడా ఇవ్వడానికి కొంత సుముఖంగా ఉందన్న చర్చ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి ఇరు పార్టీల వైపు నుంచి కొంత ప్రతిపాదనలు సిద్ధమైనట్టుగా టెన్ టీవీకి ఎక్స్క్లూజివ్ సమాచారం అందుతోంది. అయితే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న, భారతీయ జనతా పార్టీ కేటాయించే పరిశీలనలో ఉన్న పార్లమెంట్ స్థానాలు ఏంటో ఒక్కొక్కటిగా ఒకసారి చూద్దాం. ముందుగా మనం విశాఖపట్నం ముందు తీసుకుందాం. జీవీఎల్ నరసింహారావు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, అలాగే సీఎం రమేష్ ఈయన కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు పేర్లు విశాఖ లోక్సభ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పరిశీలనలో ఉన్నాయి. జీవీఎల్ నరసింహారావు కోసం మనం చెప్పాలంటే యాక్చువల్గా జీవీఎల్ నరసింహారావు కూడా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి అయితే ఆయన 4 లోకల్ అభ్యర్థి అవుతారు. ఆయన సొంత జిల్లా బాపట్ల జిల్లా నరసారావుపేటలో ఆయన చదువుకున్నారు. సెఫాలజిస్ట్గా ఆయనకి గతంలో గుర్తింపు ఉంది. భారతీయ జనతా పార్టీలో అధికార ప్రతినిధిగా చేశారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీడియా మేనేజ్మెంట్ కమిటీలో
సభ్యునిగా పనిచేశారు, పార్టీ కార్యకలాపాలలో కొంత ఉత్సాహంగా పాల్గొన్న నేపథ్యం జీవీఎల్ నరసింహారావుకు ఉంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఆయన నామినేట్ అయ్యారు. ఒక రకంగా ఈ సంవత్సరం అంటే 2024లో ఆయనకు రాజ్యసభ నుంచి కూడా ఆయన రిటైర్ కాబోతున్నారు, రాజ్యసభ పదవీ కాలం కూడా ముగియబోతోంది. అందుకు ఆయన విశాఖపై ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. చాలా రోజుల నుంచి జీవీఎల్ నరసింహారావు అక్కడ కొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మిగతా అన్ని అంశాలపైన ఆయనే రెస్పాండ్ అవుతున్నారు. విస్తృతంగా విశాఖలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయడం, నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే మనం చూసాం అయోధ్య రాముడు సంబంధించి దేవాలయం వీటి కార్యక్రమాలు కూడా ఆయన విస్తృతంగా నిన్న విశాఖలో నిర్వహించిన సందర్భం. అంటే హైకమాండ్ తనకు పని చేసుకోముంది అని, హైకమాండ్ నాకు కొంత సంకేతాలు ఇచ్చిందని సహచర అనుచరుల దగ్గర జీవీఎల్ నరసింహారావు ప్రస్తావిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. జీవీఎల్ నరసింహారావు ఒక కంటెండర్గా ఉన్నారు, ఒక అంటే యాస్పిరెంట్గా ఉన్నారు విశాఖ ఎంపీ స్థానానికి సంబంధించి. అలాగే మరో యాస్పిరెంట్ అంటే మరో అభ్యర్థి పరిశీలనలో ఉన్న వ్యక్తి సీఎం రమేష్, చింతకుంట మునిస్వామి రమేష్, సీఎం రమేష్. ఈయన కడప జిల్లాకి చెందిన వ్యక్తి, పారిశ్రామికవేత్త. 2018లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు, తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. సీఎం రమేష్ పదవీ కాలం కూడా ఏప్రిల్తో ముగియబోతుంది. రెండోది అటు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు ఇద్దరు కూడా నాన్ లోకల్స్ అవ్వటం అనేది ఒకటైతే, ఇద్దరికి కనిపిస్తున్న మరో కామన్ పాయింట్ ఏంటంటే ఈ ఇద్దరు కూడా రాజ్యసభ నుంచి ఈసారి రిటైర్ కాబోతున్నారు. అంటే రాజ్యసభ పదవీ కాలం ముగియబోతుంది, అందుకే ఖచ్చితంగా డైరెక్ట్గా లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తిరిగి పార్లమెంట్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచనలో వీళ్ళిద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు సీఎం రమేష్ కూడా కొంత విశాఖపట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అటు జీవీఎల్ నరసింహారావు కూడా విశాఖపట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే అక్కడ పనిచేసుకుంటూ పోతున్నారు. అయితే సీఎం రమేష్కు తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు ఉండడం, గతంలో తెలుగుదేశం పార్టీతోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభం అవడం, తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ఆయన ప్రమోట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం రమేష్ అభ్యర్థిత్వం అయితే కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేసే అవకాశం ఉంటుంది బలంగా అన్న ఒక చర్చ కూడా ఒకవైపు జరుగుతోంది. ఒకవైపు సీఎం రమేష్ కనుక టికెట్ తాను సాధించుకోగలిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహంగా పనిచేస్తాయన్న ఒక నమ్మకం, ఒక అంచనా సీఎం రమేష్ కానీ సీఎం రమేష్ అనుచరులు కానీ అక్కడ ఉంది. వీళ్ళిద్దరు కాకుండా మరో పారిశ్రామికవేత్త పేరు కూడా కొంత చర్చలోకి వస్తుంది. మరో పారిశ్రామికవేత్త కూడా విశాఖ ఎంపీ టికెట్ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు, తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కొందరు భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఆయన ఆల్రెడీ కొంచెం కాంటాక్ట్లోకి వెళ్ళారు, టచ్లోకి వెళ్ళారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు కాకపోతే ఆ పారిశ్రామికవేత్తకు విశాఖ ఎంపీ బీజేపీ అభ్యర్థిగా ఆయన వచ్చే అవకాశం ఉందన్న చర్చ అయితే కొంత బలంగా సాగుతోంది. అయితే విశాఖపట్నం కోసం మనం చెప్పుకుంటే, విశాఖపట్నంకు సంబంధించి గతంలో కంభంపాటి హరిబాబు ఇక్కడ ఎంపీగా పనిచేశారు. విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి కొంత కేడర్ ఉంది, అలాగే ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ శ్రేణులు కూడా కొంత సిటీలో కొంత ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీటు పైన జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ ఇద్దరు కూడా కొంత ఆశలు పెట్టుకున్నారు. అలాగే మరో పారిశ్రామికవేత్త కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ట్రై చేస్తున్న నేపథ్యంలో మరి ఎవరికి విశాఖ సీటు దక్కుతుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం రాజమండ్రి. రాజమండ్రికి సంబంధించి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుపాటి పురంధరేశ్వరి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం సంబంధించి గతంలో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న సీటే ఇది. ఎందుకంటే ఇక్కడి నుంచి గెలిచిన సత్యనారాయణ రావు కేంద్ర మంత్రివర్గంలో ఆయన మంత్రికి కూడా పనిచేసిన ప్రొఫైల్ రాజమండ్రి లోక్సభ స్థానానికి ఉంది. రాజమండ్రి కూడా భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది, అటు తెలుగుదేశం పార్టీ కూడా ఇవ్వచ్చు అన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి ఈసారి దగ్గుపాటి పురంధరేశ్వరి అభ్యర్థిగా ఉండొచ్చు అంటున్నారు. అయితే దగ్గుపాటి పురంధరేశ్వరి 2004లోనే బాపట్ల నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009లో విశాఖపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించి అప్పుడున్న యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పురంధరేశ్వరి పనిచేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్రంలో ఉన్న యూపీఏ సర్కార్ నిర్ణయానికి నిరసిస్తూ ఆమె బీజేపీలో చేరారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ కార్యవర్గంలో కొన్ని పదవులు నిర్వహించారు, అలాగే ఒడిశా రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మనం చూసాం ఆ తర్వాత ఆమెను భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా పార్టీ హైకమాండ్ నియమించింది. తిరిగి ఆమె ఎంపీగా వెళ్లాలని కోరుకుంటున్నారు. రాజమండ్రి సీటుకు సంబంధించి పురంధరేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
నెక్స్ట్ చూద్దాం. రాజంపేట, రాజంపేటకు సంబంధించి ఇక్కడ రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోసం పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన ప్రొఫైల్ మనం చూస్తే 1989 అలాగే 99 2004 2009 ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు, స్పీకర్గా పనిచేశారు, చీఫ్ విప్గా పనిచేశారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరారు. ఈసారి రాజంపేట నుంచి ఆయన లోక్సభ అభ్యర్థిగా కొంత టికెట్ ఆశిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఒక ఈ సర్దుబాటులో భాగంగా రాజంపేట లోక్సభ నియోజకవర్గం కనుక భారతీయ జనతా పార్టీకి ఇస్తే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే సత్యకుమార్ యాదవ్ ఈయన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతం. అలాగే కొంత చాలా సీనియర్ నేత భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాజీ ఉపరాష్ట్రపతి మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు అత్యంత సన్నిహితమైన నేతగా సత్యకుమార్కు గుర్తింపు ఉంది. ఏబీవీపీ నేపథ్యం కూడా ఉంది. అలాగే వెంకయ్యనాయుడుకు మీడియా కార్యదర్శిగా పనిచేశారు, వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. భారతీయ జనతా పార్టీలో కూడా అటు ఏబీవీపీతో పాటు మిగతా చాలా విభాగాల్లో అత్యంత కీలక బాధ్యతలను సత్యకుమార్ నిర్వర్తించారు. అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించి సహా ఇన్ఛార్జిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించిన నేపథ్యం సత్యకుమార్కు ఉంది. అంటే ఒక రకంగా పూర్తిగా ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా సత్యకుమార్ ఉన్నారు. మధ్యలో భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట లోక్సభ నియోజకవర్గం సంబంధించి అభ్యర్థులుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు. అలాగే టికెట్లు కూడా ఆశిస్తున్నారన్న చర్చ బలంగా సాగుతోంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరు ప్రముఖంగా మనకి వినిపిస్తోంది. రత్నప్రభ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మధ్యలో జరిగిన మనకు తెలుసు ఉప ఎన్నికల్లో కూడా ఆమె భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. యాక్చువల్గా కర్ణాటక క్యాడర్కి చెందిన రత్నప్రభ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఏపీలో కూడా ఆమె పనిచేశారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా రత్నప్రభకు పేరుంది. రత్నప్రభ తండ్రి చంద్రయ్య మద్రాస్ రాష్ట్రంలో ఐఏఎస్గా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. రత్నప్రభ భర్త విద్యాసాగర్ ఆయన కూడా ఐఏఎస్ అధికారి. రత్నప్రభ సోదరుడు ప్రదీప్ చంద్ర 2019 తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. అంటే పూర్తిగా అధికారుల కుటుంబం రత్నప్రభ ఆమెది. ఆమె అటు కర్ణాటక క్యాడర్ వ్యక్తిగా కర్ణాటకలో చీఫ్ సెక్రటరీ కూడా పనిచేశారు. రిటైర్ అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ అండదండలు ఉన్నాయి, ఖచ్చితంగా సామాజిక వర్గ ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తాయన్న అంచనాలో రత్నప్రభ ఉన్నారు. తిరుపతి అనేది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి రత్నప్రభ కొంత అర్ధబలం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రత్నప్రభ గతంలో పోటీ చేసి ఓడిపోయిన తిరుపతి లోక్సభ స్థానం నుంచి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న సీట్లలో తిరుపతి లోక్సభ నియోజకవర్గం కూడా ప్రస్తుతం చర్చలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఇక అసెంబ్లీలకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతుందో ఒకసారి చూద్దాం. విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, ఈయన 2014 శాసనసభ్యుడిగా విజయం సాధించారు. ప్రస్తుతం అక్కడ ఆ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ప్రధాన బాధ్యుడిగా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు తిరిగి టికెట్ ఆశిస్తున్న వాతావరణం అయితే అక్కడ కనిపిస్తోంది. మరి పొత్తుల్లో భాగంగా విశాఖ ఉత్తర సీటు గతంలో గెలుచుకున్న సీటు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడుగుదాం అనుకుంటున్న సీట్లో ఈ సీటు కూడా ఉంది. పొత్తుల్లో భాగంగా 8 నుంచి 9 సీట్లు ఇస్తామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా గెలవడానికి స్కోప్ ఉన్న సీట్లు మాత్రమే అటు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధం చేస్తుంది అన్న ఒక చర్చ బలంగా సాగుతోంది. విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే తిరిగి ఒకవేళ విశాఖ ఉత్తర అనేది పొత్తుల్లో భాగంగా వస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దాం. పివిఎన్ మాధవ్, ఈయన మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నేత, తండ్రి చలపతిరావు ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆయన తండ్రి పివిఎన్ మాధవ్ ఆయన గత సంవత్సరం వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. పివిఎన్ మాధవ్ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విశాఖ తూర్పు కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం, అలాగే విశాఖ నార్త్ కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. అంటే సిట్టింగ్ స్థానాలను మరి తెలుగుదేశం పార్టీ వదులుకుంటుందా అన్న చర్చ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సీట్లలో ఒక సీట్ల నుంచి గంటా శ్రీనివాసరావు ఉన్నారు కాబట్టి గంటా శ్రీనివాసరావు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తారా లేదంటే భీమిలు వెళ్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో
విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర ఈ రెండు సీట్లు అనేవి తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానాలు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో భాగంగా వీటిని వదులుకుంటుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే బలంగా ఖచ్చితంగా మాకు గెలవడానికి ఛాన్స్ ఉన్న సీట్లు ఇవని భారతీయ జనతా పార్టీ కూడా లెక్కలు వేసుకుంటుంది కాబట్టి మరి చూడాలి. పీవీఎన్ మాధవ్ మాజీ ఎమ్మెల్సీ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి మరి అవకాశం దక్కుతుందో లేదో, పొత్తుల్లో భాగంగా ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి టీడీపీ కేటాయిస్తుందో లేదో మనం చూడాలి. నెక్స్ట్ చూద్దాం, రాజమండ్రి సిటీ సోమ్ వీర్రాజు మాజీ ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీకి సంబంధించి అలాగే ఆర్ఎస్ఎస్తో విస్తృత సంబంధాలు ఉన్నాయి, అలాగే పార్టీ హైకమాండ్తో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే సోమ్ వీర్రాజు రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మరొకటి, నేను ఇందాక ప్రస్తావించిన విశాఖ నార్త్, విశాఖ ఈస్ట్, అలాగే రాజమండ్రి సిటీ ఇవి కూడా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానమే. ప్రస్తుతం రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవానీ శాసనసభ్యురాలుగా తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ శాసనసభ్యురాలుగా ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ కాకపోతే ఆమె భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేయొచ్చంటూ ఇప్పటికే ఆయన ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్న వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అంత ఈజీగా తెలుగుదేశం పార్టీ సీటు వదులుకుంటుందా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే సోమ్ వీర్రాజు బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజమండ్రి సిటీ నుంచి బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంటున్నారు. అటు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చే 8 లేదా 9 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా కోరుకుంటున్న స్థానాల్లో రాజమండ్రి సిటీ ఒకటి ఉంది. నెక్స్ట్ చూద్దాం, మానేపల్లి అయ్యాజీ వేమ, ఈయన భారతీయ జనతా పార్టీ నేత, పి గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. పి గన్నవరం స్థానంకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న స్థానాల్లో అదొక నియోజకవర్గం. అయితే ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి. మానేపల్లి అయ్యాజీ వేమ 1999లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు, అప్పుడు టీడీపీ పొత్తులతోనే విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ పి గన్నవరం నియోజకవర్గం సంబంధించి చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. ఎలా ఉంది హెవీ కాంపిటీషన్? అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రి, ఆయన రాజోలు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. పి గన్నవరం సీటు ఆయన ఆశిస్తున్నారు. అలాగే పి గన్నవరం సీటు ఖచ్చితంగా మాకు గెలిచే సీట్ అని జనసేన అడుగుతున్న స్థానాల్లో కూడా పి గన్నవరం ఉంది. అంటే ఇక్కడ పొత్తులో ఉన్న 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి గొల్లపల్లి సూర్యారావు పి గన్నవరం సీటు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే జనసేన అడుగుతున్న సీట్లు, ఖచ్చితంగా అడుగుదాం అనుకుంటున్న సీట్లలో పి గన్నవరం ఒకటి ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లలో పి గన్నవరం ఉంది కాబట్టి ఇక్కడ ఎంపిక అనేది అత్యంత ఆసక్తికరమే. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎప్పటి నుంచో అదే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు, ప్రస్తుతం నియోజకవర్గంలో కూడా విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, అక్కడ వర్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్న సీట్లలో పి గన్నవరం ఒకటి. చూద్దాం పొత్తుల్లో భాగంగా ఆ కేటాయింపు ఎంతవరకు వస్తుందో. నెక్స్ట్ చూద్దాం, కైకలూరు కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి. మనకు తెలుసు 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఈ కూటమికి మద్దతు ఇచ్చింది. దాంట్లో భాగంగా కామినేని శ్రీనివాస్ కైకలూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి అప్పటి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత పార్టీ మారలేదు. కైకలూరు నియోజకవర్గం నుంచి కామినేని శ్రీనివాస్ రంగంలో దిగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇక్కడ 2-3 ఈక్వెషన్స్ కూడా ఉన్నాయి. కైకలూరుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా కైకలూరుకు ఒక బలమైన నేత కోసం ఎదురు చూస్తోంది. అందుకు పొత్తుల్లో భాగంగా కామినేని శ్రీనివాస్కు ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే తెలుగుదేశం పార్టీ సీటు వదులుకోవటం సంబంధించి అంతగా సంశయానికి గురి కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కైకలూరికి ఒక బలమైన నేత, బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి లేని నేపథ్యంలో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్కు ఛాన్స్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థానాల్లో కైకలూరు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కైకలూరు సీటు వరకు మాత్రం ఎలాంటి తలనొప్పి లేకుండా కామినేని శ్రీనివాసే పొత్తులు కుదిరితే మాత్రం ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూద్దాం, తిరుపతి భానుప్రకాష్ రెడ్డి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి, ఏబీవీపీ నేపథ్యం ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2-3 ఆర్గనైజేషన్స్లో పనిచేసిన అనుభవం భానుప్రకాష్ రెడ్డికి ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాన అనుచరుడిగా భానుప్రకాష్ రెడ్డికి గుర్తింపు ఉంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ కూడా పనిచేశారు. ప్రస్తుతం
తిరుపతిలో ఉండి తిరుపతి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. తిరుపతి నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే టెంపుల్ సిటీగా ఉంది కాబట్టి తిరుపతి. తిరుపతిలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఉంటే కొంత భారతీయ జనతా పార్టీ ఎజెండాకి, భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలకి కొంత పనికొస్తుందన్న ఒక అంచనా భారతీయ జనతా పార్టీకి ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లలో భానుప్రకాష్ రెడ్డి తిరుపతి నియోజకవర్గం ఒకటి, రెండు భానుప్రకాష్ రెడ్డి శరీరనేత కూడా కావటం అనేది భారతీయ జనతా పార్టీ కోరుకోవటానికి మరో కారణంగా మనం చూడాలి. మరి భానుప్రకాష్ రెడ్డి కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే గతంలో ఇదే తిరుపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది తిరుపతి నియోజకవర్గం సంబంధించి. అలాగే 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లులో అలాగే తిరుపతిలో పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయారు, తిరుపతిలో విజయం సాధించారు. ఈసారి జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లలో తిరుపతి కూడా ఉంది. మరి జనసేనకి భారతీయ జనతా పార్టీకి కలిసి పొత్తులో భాగంగా సీట్లు కేటాయింపు జరగబోతుంది కాబట్టి మరి జనసేన భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిర్ణయానికి వస్తాయి తిరుపతి సీటుకి సంబంధించి అనేది అత్యంత ఆసక్తికరమే. అందుకు ఏం జరగబోతుందన్న ఆసక్తి కొంత రేపుతోంది. అంతకు మించి ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు కొంత ఎక్కువ సంఖ్యలో ఉండడం, అలాగే ప్రభావిత ఓటుగా ఉండడం, ఎఫెక్ట్ చూపించే ఓట్ బ్యాంక్గా ఉండడం, జయాపజయాలను నిర్ణయించే ఓట్ బ్యాంక్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుంది అన్నది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి కాకుండా ఆయన తనయుడు అభినవ్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ప్రకటించింది. రాబోతున్న ఎన్నికల్లో అభినయ్ రెడ్డే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మరి జనసేనకి వెళ్తుందా లేదంటే భారతీయ జనతా పార్టీకి వెళ్తుందా పొత్తుల్లో భాగంగా చూడాలి. ఒకళ్ళు భారతీయ జనతా పార్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లలో ఇది ఒకటి కాబట్టి భానుప్రకాష్ రెడ్డి అభ్యర్థి కావచ్చు, లేదంటే జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఒక ఉమ్మడి అభ్యర్థి తెర ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం. మదనాపల్లికి సంబంధించి చల్లపల్లి నరసింహారెడ్డి, అంటే అక్కడ విజయం సాధించినప్పటికీ మదనాపల్లికి సంబంధించి కొంత ఏబీవీపీ అలాగే ఆర్ఎస్ఎస్ మూలాలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మదనాపల్లికి సంబంధించి. ఆ పార్టీ కార్యకలాపాలు కూడా కొంత ఎక్కువగానే జరుగుతుంటాయి, కార్యక్రమాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. చల్లపల్లి నరసింహారెడ్డి కూడా చాలా యాక్టివ్గా అక్కడ గతంలో పాదయాత్ర నిర్వహించారు, విస్తృత కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే తంబళ్ళపల్లి పక్కనున్న మరో నియోజకవర్గం తంబళ్ళపల్లిలో కూడా చల్లపల్లి నరసింహారెడ్డికి కొంత గట్టి పట్టుందన్న ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మదనాపల్లి సీటును భారతీయ జనతా పార్టీ అడిగే సీటులో అది ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా ఒక 8 నుంచి 9 సీట్లు కేటాయించే అవకాశం ఉందన్న దిశగా చర్చలు జరుగుతున్న సమాచారానికి సంబంధించి టెన్టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు వాచ్ చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లలో మదనాపల్లి కూడా ఒకటి, చల్లపల్లి నరసింహారెడ్డి మదనాపల్లి నుంచి భారతీయ జనతా పార్టీగా ఒకవేళ పొత్తులో ఆ సీటు కేటాయింపబడితే అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర కూడా కంటిన్యూ చేస్తున్నారు. శ్రీకాళహస్తి కూడా మనకు తెలుసు, శ్రీకాళహస్తిలో ప్రముఖ దేవాలయం ఉంది, కొంత టెంపుల్ సిటీగా దానికి కూడా కొంత గుర్తింపు ఉన్న నేపథ్యం అనేది మరో కారణం కావచ్చు. కోల ఆనంద్ అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎప్పటి నుంచో ఆ పార్టీ నేతగా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. ఈ నేపథ్యంలో కోల ఆనంద్ భారతీయ జనతా పార్టీ నేత శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించే, అంటే భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లు 8 నుంచి 9 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది. పొత్తులో భాగంగా ఆ సీట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 3 అసెంబ్లీ స్థానాలు ఉండడం అనేది మనం ఇక్కడ గమనించాలి. 1 తిరుపతి, 2 శ్రీకాళహస్తి, 3 మదనాపల్లి. అలాగే మరో సీటు ఉంది, గుంటూరు వెస్ట్. గుంటూరు వెస్ట్కి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వల్లూరు జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం ఈయన పాదయాత్ర కూడా చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సంబంధించి ప్రధాన బాధ్యుడిగా ఉన్నారు నియోజకవర్గం సంబంధించి. ఆయన భారతీయ జనతా పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్న సీట్లలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఒకటి. అలాగే ఆయనతో పాటు పాతూరు నాగభూషణం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పాతూరు నాగభూషణం జడ్పీ చైర్మన్గా 2 సార్లు పనిచేశారు గుంటూరుకు సంబంధించి. తర్వాత ఆయన 2019లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అలాగే రామినేని ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆయన కొంచెం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళటం, కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే కొంత బలమైన వర్గం కూడా పాతూరు నాగభూషణ్కి ఉంది. ఇక భారతీయ జనతా పార్టీలో కొంత యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి పాతూరు నాగభూషణం పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. వల్లూరు జయప్రకాష్ నారాయణ లేదా పాతూరు నాగభూషణంలో వీరిద్దరిలో ఒకరికి ఆ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఇందాకలే చెప్పాను కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. గుంటూరు వెస్ట్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలగిరి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా మద్దాలగిరికి ఈసారి అక్కడ సీటు దక్కలేదు. చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న మంత్రి విడదల రజనీని మార్పులు చేర్పుల్లో భాగంగా గుంటూరు వెస్ట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి విడదల రజని రంగంలో దిగబోతున్నారు. అయితే విడదల రజని అభ్యర్థిత్వం పైన అక్కడ కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉండి వైసీపీకి దగ్గరైన మద్దాలగిరి కొంత ఇష్టపడటం లేదు విడదల రజని రావటం. ఎందుకంటే ఆయన అక్కడ అభ్యర్థిత్వాన్ని బలంగా కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే చివరికి టికెట్ లేకుండా చేశారన్న ఆవేదన మద్దాలగిరి తన సన్నిహితుల వద్ద వెళ్ళబోసుకుంటున్నట్టుగా బాగా ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంత ఈజీగా గుంటూరు వెస్ట్ని వదులుకుంటుందా అన్న చర్చ ఒకవైపు బలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కోలుమూడి రవీంద్ర ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా సీటు వస్తుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా గుంటూరు వెస్ట్ అడుగుతుంది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీకి వదులుతారా లేదంటే ఏం జరగబోతుందన్నది కొంత ఇంట్రెస్టింగ్ అంశమే. అంతకు మించి జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లలో కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఉంది. అంటే ఒక రకంగా గుంటూరు వెస్ట్ హాట్ కేక్. అటు తెలుగుదేశం పార్టీ గతంలో గెలిచిన సీటు తెలుగుదేశం పార్టీకి గెలవడానికి అనుకూలించే సామాజిక వర్గ సమీకరణాలు కూడా గుంటూరు వెస్ట్లో ఉన్నాయి. అలాగే జనసేనకు అనుకూలించే సామాజిక వర్గ సమీకరణాలు కూడా అక్కడ బలంగా ఉన్నాయి. అంతకుమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి విడదల రజని రంగంలో ఉండబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అంత ఈజీగా మరి భారతీయ జనతా పార్టీకి సీటు వదులుతారా లేదంటే పొత్తుల్లో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి వల్లూరు జయప్రకాష్ నారాయణ కానీ లేదంటే పాతూరు నాగభూషణం కానీ రంగంలో దిగుతారా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతోంది. అటు ఆల్రెడీ జనసేన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో ఒక భాగస్వామ్య పార్టీగా ఉన్న ఏకైక పార్టీ. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం, ఆ అరెస్టు పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నామంటూ పొత్తు ప్రకటన చేసిన వాతావరణం మనం చూసాం. అంటే ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో ఉంది. కొద్ది రోజుల కిందట పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి ఒక ప్రకటన చేశారు. ఆమె చేసిన ప్రకటన ఏంటి, ఇప్పటికీ జనసేన మాతోనే పొత్తులో ఉంది, బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయి అని ఆమె ఒక ప్రకటన చేశారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకుంటారా లేదా అన్న ప్రశ్నకు అటు పురంధరేశ్వరి కానీ సోమి వీర్రాజు కానీ జీవెల్ నరసింహారావు కానీ సత్యకుమార్ కానీ ఇంకా మిగతా నేతలు ఆ పార్టీకి సంబంధించిన మిగతా నేతలు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తున్నారంటూ ఇప్పటివరకు ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. మరో ప్రచారం ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే విభజన హామీలు ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలన్నింటినీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది, దానికి మనం సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మనకు అది మైనస్ కావచ్చు కాబట్టి పోస్ట్ ఎలక్షన్స్ మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రతిపాదన వెళ్ళిందన్న ఒక ప్రచారం చాలా రోజుల నుంచి నడుస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో అసలు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో అందరికంటే ముందుగా 10TV మీ ముందుకు తెచ్చిన విశ్వసనీయమైన బ్రేకింగ్ న్యూస్ ఇది. అటు టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తు కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. ఆల్రెడీ టీడీపీ జనసేనకు సంబంధించి 35 అసెంబ్లీ సీట్లు 6 MPలు ఇవ్వడానికి 5 నుంచి 6 MPలు ఇవ్వడానికి రంగం సిద్ధమైందంటున్నారు. దానికి సంబంధించిన రిపోర్ట్ నేను మీకు ఇప్పటివరకు ప్రజెంట్ చేశాను. అంటే ఈ 35 స్థానాల్లో 8 నుంచి 9 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే దాదాపు ఒక 27 స్థానాల వరకు జనసేనకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఎంపీల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఎంపీలు కోరుకుంటుంది కాబట్టి ఒక 4 MPలు భారతీయ జనతా పార్టీకి వెళ్తే ఒక అటు జనసేనకు కూడా 2 నుంచి 3 MPలు ప్రచారంలో ఉన్నాయి, ఒక 2 MPలు జనసేనకు దక్కే అవకాశాలు అయితే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందన్న చర్చ మీడియా సర్కిల్స్లో ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతోంది.
టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే పోటీ చేసే స్థానాలు, పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు అన్న ఒక ప్రచారం బలంగా సాగుతుంది. దానికి సంబంధించి టెన్టీవీ అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీరు చూశారు. నిజంగా ఈ వార్తల్లో వాస్తవం ఎంత, పొత్తు కుదరడం ఖాయంగా కనిపిస్తోందా, ఈ పొత్తు భారతీయ జనతా పార్టీకి ఎంత అవసరం, అలాగే టీడీపీ జనసేనకు ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంత అవసరం, వీటన్నిటికి సంబంధించి మనం విశ్లేషించబోతున్నాం. మనతో పాటు ఉన్నారు, ఢిల్లీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. పెంటపాటి పుల్లారావు గారు, చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది, టీడీపీ బీజేపీతో వస్తుందా రాదా, ఎందుకంటే రెండు సార్లు పొత్తు పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చిన వాతావరణం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వాతావరణం, గతంలో ఈ ఇద్దరి మధ్య పొత్తు బంధంకి సంబంధించి మనం చూసినప్పుడు మనకి కనిపించే వాస్తవం, ఇప్పుడున్న పరిస్థితుల్లో పోస్ట్ ఎలక్షన్సే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంది అన్న ఒక ప్రచారం ఒకవైపు సాగుతోంది, కానీ ఆల్రెడీ బీజేపీ డిసైడ్ అయింది అంటున్నారు. మీ అంచనా ఏంటి, ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈ పార్లమెంట్ సెషన్ ఫిబ్రవరి 1 అయిపోయాక అప్పుడు నిర్ణయం బీజేపీ తీసుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్ సిపికి వాళ్ళకి ఢిల్లీలో అలాంటి సంబంధం ఉన్నది కాబట్టి ఇప్పుడు తీసుకుని పనిచేసేది ఏం లేదు సార్. వాళ్ళ సెషన్ అయ్యే వరకు నిర్ణయం మాత్రం తీసుకోరు. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు అన్నారు పూర్వం ఏదో గొడవలు జరిగినాయి టీడీపీకి వారికి అంటే అన్ని మర్చిపోండి. నితీష్ కుమార్ 2-3 సార్లు ఉద్దేశాడు, బీజేపీని తిట్టాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కలిశారు. అది పెద్ద విషయం కాదు. అవసరాలు కొద్ది పొత్తులు వస్తాయి, వాళ్ళిద్దరికీ అవసరం. మూడో పాయింట్ మీరు రేస్ చేసిందంటే, టీడీపీ ఎలక్షన్ అవ్వాక మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామండి అని బీజేపీకి చెప్పినట్టుగా అయితే అది కుదరదు. ఎందుకంటే ఎలక్షన్ లెక్కలో రాష్ట్రపతి రేపు ఎవరిని పిలవాలి, ఎవరికైతే మెజారిటీ వచ్చిందో పిలవాలి. ఆ పోస్ట్ అలయన్స్ కుదరదు. ప్రీ పోల్ అలయన్స్, ఎలక్షన్ ముందర కలిసి పోటీ చేసామండి ఇది మా సంఖ్య అని చెప్పాలి. ఎలక్షన్ ముందర మాకు 230 వచ్చినాయి, ఇంకో 70 తీసుకొస్తాం, తర్వాత సెకండ్ ఛాన్స్ ఇస్తారు. ఫస్ట్ ఛాన్స్ ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేయగలరు, ప్రీ పోల్ అలయన్స్ ఉన్నారు. సో అది కుదరదు, బీజేపీకి అది ఉపయోగం లేదు. నాలుగో పాయింట్ ఏంటంటే, బీజేపీ ఈవేళ మనం చూసేది ఎస్ రామ్ మందిర్ కట్టారు, మోడీ గారి ఇమేజ్ పైన ఉన్నది, బాగున్నది అంతా, కానీ తెలంగాణ ఆంధ్ర తమిళనాడు కేరళ 102 ఎంపీల్లో వాళ్ళు నలుగురే ఉన్నారు, నలుగురే. అది ఏ రకంగా మెజారిటీ వస్తుంది బీజేపీకి, ఏమాత్రం అయినా కొద్దిగా తిరుగుదెబ్బలు కొద్దిగా తగిలినా. సో ఈ 102 సీట్లో వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి. ఏదో తెలంగాణలో మాకు 6 వస్తాయి 8 వస్తాయి అంటున్నారు, దాని దగ్గరికి వెళ్ళదు మనం. ఇక్కడ మాత్రం అలయన్స్ లేకపోతే ఒక్క సీటు కూడా రాదు కదా బీజేపీకి. మీరు చెప్పిందంతా విన్నా, అలయన్స్ ఉంటే మంచి క్యాండిడేట్స్ ముందరకు వస్తా, అలయన్స్ లేకపోతే వస్తారా? 2019 వచ్చారా? ఎవరు రాలేదే, మంత్రులు పారిపోయారు, ఎవరు పోటీ చేయలేదే. అందువల్ల అలయన్స్ బీజేపీకి తప్పదు, ఎందుకంటే లేకపోతే 0 సీట్స్. పోస్ట్ పోల్ అలయన్స్ బీజేపీకి 272 రాకపోతే ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరి దారి వెళ్ళిపోతారు. మేము ఇంకో చోట చూసుకుంటాం, మంచి పొజిషన్స్ వస్తాయి, చేతిలో పవర్ వచ్చేస్తాదని బీజేపీ దగ్గరికి వెళ్ళరు, అది మర్చిపోతున్నారు. 2004 కూడా అలాగే జరిగింది. పోస్ట్ పోల్ ఎలక్షన్ తర్వాత వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని వాజ్పేయి కూర్చుంటే ఎవరు రాలేదు, ఆయన దిగిపోయవలసి వచ్చింది, బీజేపీ అవుట్ అయిపోయింది. సో ఈ పరిస్థితిలో పోల్ అలయన్స్ ఉంటుంది బీజేపీకి. పార్లమెంట్ సెషన్ ఈ ఫిబ్రవరి నెలలో అవగానే అనౌన్స్ చేస్తారు. ఎన్ని సీట్ల ఏ సీట్ల అది వేరే విషయం, అది మాత్రం గ్యారంటీగా ఉంటుందని నేను భావిస్తున్నా. అంటే ఆల్రెడీ జనసేన భాగస్వామ్య పక్ష పార్టీ ఎన్డీఏలో ఉంది, జనసేన ఇటు టీడీపీతో పొత్తులో కూడా ఉంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కలవడం వల్ల ఈ ముగ్గురు ఇంపాక్ట్ ఏపీపై ఎలా ఉండొచ్చు సార్? తప్పకుండా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మనం 1% ఎంత వచ్చినా వాళ్ళకి కేడర్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, మోడీ గారు ఇమేజ్ ఉన్నారు కాబట్టి సిటీస్లో ఏంటి, యువకుల్లో ఏంటి, ఒక మంచి హుషారు వస్తుంది. మోడీకి తప్పకుండా సపోర్ట్ ఉన్నది కదా ఆంధ్రాలో, 20% 30% జనం ఆయన గురించి ఉన్నారు కదా, మిగతా ఉత్తరప్రదేశ్ అక్కడ 50% అక్కడ ఉన్నారు కదా. తప్పకుండా అది కలవటం వల్ల ఆపోజిషన్ ఓట్ అనేది కలుస్తుంది. బీజేపీకి ఉన్న స్పెషల్ ఓట్, ఆ స్పెషల్ ఓట్ ఎక్కువగా వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, బీజేపీ ఓట్లు ఎంచుకోలేకపోతున్నారు కానీ నాయకులు ఉన్నారు. సో బీజేపీ ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది. 2014 కలిసి పోటీ చేశారు, వీళ్ళ ఓట్లు వాళ్ళకి వెళ్ళినాయి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి వచ్చినాయి, ఆ ఓట్ ట్రాన్స్ఫర్
హ్యాపీగా అవుతుంది. సో ఇది తప్పకుండా వాళ్ళకి ఉపయోగం, తప్పకుండా అలయన్స్ ఇది ఎదురు చూస్తారు వాళ్ళతో పొత్తుకని. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మాతో అలయన్స్ ఉన్నది అలయన్స్ ఉన్నది అంటున్నాడు కాబట్టి వాళ్ళు కూడా లేదంటలేదు. సో అందువలన ఫిబ్రవరిలో పార్లమెంట్ సెషన్ అయ్యాక వాళ్ళు నిర్ణయం ఇస్తారు. సార్, ఒకవేళ వస్తున్న వార్తలే నిజమై పొత్తు కుదిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించవచ్చు? ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదే పదే బీజేపీతో వెళ్తారంటూ నేతలు మాట్లాడుతున్నారు. స్వయానా ముఖ్యమంత్రి ఈరోజు ఉదయం ఒక సభలో మాట్లాడుతూ బీజేపీలో కూడా చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు అంటూ ఒక కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యను ఎలా చూడాలి? స్టార్ క్యాంపెయినర్ అంటే ఎప్పటి నుంచో అన్నారు కదా, వారు బీజేపీ ప్రెసిడెంట్ గురించి అన్నారు కదా, ఇది పెద్ద రహస్యం కాదు కదా, పేరు ఎత్తలేదు వాళ్ళు ఎప్పుడో అన్నారు. సో ఆ మాట ఎలా చూడాలంటే ఆయన బీజేపీ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవటానికే ఉన్నారు, పొత్తు పెట్టుకోవటానికి ఉన్నారు అని మాత్రం క్లియర్ సిగ్నల్ జగన్ గారు ఇచ్చారు. దాని మీద ఆయన మరి వాళ్ళు పొత్తు పెట్టుకుంటారా వెళ్ళి పొత్తు పెట్టుకుంటారంటే అది కనపడలేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక పక్కన ఈ అలయన్స్ ఉండొచ్చు పోటీ, ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిగా పోటీ. ఇప్పుడు 1%, 5%, 3% ఓట్లు పోయినా నష్టాలు జరిగేది ఉన్నది కాబట్టి రెండు సైడ్ ఆయనకి కంటెస్ట్ మాత్రం ఉంటుంది. సో ఆయన చెప్పేది ఏంటంటే బీజేపీ కొంతమంది వెళ్ళి పోటీ పొత్తు పెట్టాలి పొత్తు పెట్టాలి అని ప్లీజ్ చేస్తున్నారు గవర్నమెంట్ బీజేపీ అధికారులతో. అది అందరికి పబ్లిక్ సీక్రెట్, అదేం పెద్ద రహస్యంగా మనం భావించే పని లేదు, ఓపెన్ సీక్రెట్. రాజకీయంలో అలయన్సెస్ పొత్తులు మనం తప్పు పట్టకూడదు, ఎందుకంటే అది చేసుకోవచ్చు. దాంట్లో లీగల్ గా పొత్తులు పెట్టుకోవటం చాలా క్లియర్ గా మంచి పాలసీ కూడా నేను అంటాను. ఎవరు పెట్టుకున్నా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, హార్మోనియస్ డెమోక్రసీ కూడా వస్తుంది, చిన్న పార్టీకి ఒక వాయిస్ కూడా వస్తుంది. సార్, ఒకవేళ పొత్తు కుదిరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించవచ్చు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అప్పుడు? వైఎస్ఆర్ 170 సీట్లు పెడుతున్నారు, చాలా మంది క్యాండిడేట్స్ మారుస్తున్నారు, యాంటీ ఇన్కంబెన్సీని పోరాడటానికి వేరే వేరే వ్యవహారం చేస్తున్నారు, కాపు ఓట్లను కూడా ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నారు, కాపులో బేస్ లో ఉన్న నాయకుల కోసం వెతుకుతున్నారు, మాట్లాడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అది ఏ రకంగా మనం కన్సాలిడేషన్ చేయనివ్వకుండా మనం కూడా ఓట్లు తెచ్చుకోవాలి ఆ ప్లాన్ లో ఉన్నారు. యాక్టివ్ గా వాళ్ళు కూడా పాలిటిక్స్ చేస్తున్నారు కదా, పూర్తిగా పాలిటిక్స్ చేస్తున్నారు కదా, వదలట్లేదు కదా, రోజు రోజు క్యాండిడేట్స్ మారుస్తున్నారు, ఇంకా సెటిల్ అయిందా వాళ్ళది అదే అనుకోవట్లేదు. ఇంకా 60-70 రోజులు ఉన్నది ఎలక్షన్స్ కి, క్యాండిడేట్స్ ఎలా ముందు అనౌన్స్ చేస్తే వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళకి బ్యాడ్ వచ్చిన కాన్స్టిట్యూన్సీలో అబ్జర్వ్ చేసి తీసేస్తే తీసేస్తారు కూడా. ఎందుకంటే చాలా ముఖ్యమైన ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ, సెకండ్ టర్మ్ రాకపోతే వాళ్ళు చేసిన ప్లాన్స్ అన్ని మళ్ళీ రద్దు అయిపోతాయి, మళ్ళీ స్టార్ట్ అవ్వాలి బేస్ లో. ఒకసారి పవర్ పోతే మళ్ళీ తెచ్చుకోవటం చాలా కష్టం. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అవ్వండి, కానీ ఇంత కీన్ కాంపిటీషన్ ఉన్న చోట పవర్ పోనివ్వకుండా చూసుకుంటారు పార్టీలు, పోతే మాత్రం చాలా కష్టమైన పరిస్థితులు మాత్రం వస్తాయి. అది మనం చూస్తున్నాం మిగతా రాష్ట్రాల్లో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని మాత్రం మనం వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచిస్తాం. అంటే పుల్లారావు గారు, ఈ విభజన హామీలను కేంద్రంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు, 2014లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలిచింది, 2019లో కూడా గెలిచిందన్న అంశం ఇప్పుడు ఒక ప్రధాన ప్రచార అంశం. అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల అధ్యక్షురాలు అయ్యారా లేదో, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేశారా లేదో, అసలు విభజన చేసిందే మీరంటూ ఆ పార్టీ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యం ఒకటి. రెండోది, ఒకవేళ టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే ఖచ్చితంగా ఈ అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించకుండా ఉండదు కదా, ఒకవేళ ప్రస్తావిస్తే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సార్ ప్రజలపైన కానీ ఓటింగ్ సరళపైన కానీ? తప్పకుండా ప్రస్తావించవచ్చు. పాత సబ్జెక్ట్, 10 సంవత్సరాలు బట్టి రోజు వింటున్నాం పాత సబ్జెక్ట్, అంత ఇంపాక్ట్ ఉండదు. అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదండి, అది ఇస్తే బాగుండదు ఇది ఇస్తే బాగుండదంటే అది మీడియా సంభాషణ కానీ కామన్ మ్యాన్కి అంతవరకు రాదు. కామన్ మ్యాన్కి బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద మంచి ఇంప్రెషన్ ఉన్నది, ఆయన దేశాన్ని బాగా నడుపుతున్నాడు, స్ట్రాంగ్ మ్యాన్ కావాలి ఇలాంటి వ్యక్తి ఉండాలని, అది వరకు ఉంటుంది. కానీ అదేదో ఆ ఉక్కు ప్లాంట్ ఇవ్వలేదు, ఆ ఉక్కు మైన్ ఇవ్వలేదు, ఇవన్నీ ఇస్తే బీజేపీ ఆంధ్రాలో ఓట్లు వేసేసి పవర్లోకి తీసుకొస్తారా? 175 కేండిడేట్స్ పెడితే తయారు కదా. ఆ తెలంగాణకు ప్రామిస్ చేసిన అన్ని ఇచ్చేస్తే అక్కడ 115 సీట్లలో బీజేపీ పోటీ చేసింది కాబట్టి ఒక 40-50 ఇవ్వాలి, చాలా ఇవ్వలేదే. ఆ యూనివర్సిటీ ఇచ్చారు, పసుపు బోర్డు ఇచ్చారు, ఇది ఒక టాకింగ్ పాయింట్ అంటారు, మీరు ఇవ్వలేదే.
అది చెప్పుకోవడానికి, మేము ఇచ్చేవా అని చెప్పుకోవడానికి, కానీ దీని వల్ల ఇది ఒక సెపరేషన్. ఓట్లు వస్తాయంటే భారతీయ జనతా పార్టీ ఇస్తుందా? ఏమంటారు అంటే ఓట్లు వస్తాయనే భావన ఉంటేనే విభజన హామీలను నెరవేర్చడం కానీ ఏమైనా రాష్ట్రాలకు ఇవ్వడం కానీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ? ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇది చట్టంలో పెట్టలేదు. తర్వాత బీజేపీ కొన్ని విషయాల్లో మేము ఏదో స్ట్రాంగ్ గా ఉంటాం చేయమంటాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దేశంలో ఈవేళ వేరే పరిస్థితి నడుస్తుంది, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పాలిటిక్స్, అది మాత్రం నేను నమ్మట్లేదు. అంతా ఫ్రీ ఇచ్చినా ఓటు అయిపోవచ్చు, పరిపాలన ఎలాగ ఉన్నది కూడా ఓటర్లు చూస్తారు. సో బీజేపీకి ఇది ఇస్తే బాగుండదు, మేము ఇచ్చాము ఇచ్చాము ఇచ్చామని చెప్పుకుందరు, ఇవ్వలేదు కాబట్టి డిఫెండ్ చేయవలసింది వచ్చింది. కానీ దాని గురించి బీజేపీకి ఓట్స్ లేవు, ఎంతో ఎక్కువ నేను అంటలేదు, అంత మాత్రం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి బేస్ ఉన్నది, ప్లేస్ ఉన్నది, 30 సంవత్సరాల పెట్టి పనిచేస్తారు. ఒక అన్నప్పుడు 1998లో 18% ఓట్లు వచ్చినాయి బీజేపీ, తర్వాత పాలు చేసుకున్నారు అది వేరే విషయం. సో అది నేను పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవట్లేదు. టాకింగ్ పాయింట్ మీరు ఇవ్వలేదు ఇవ్వలేదు అంటాం అంతవరకు. అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారులు ఇవ్వలేదు, రైల్వే జోన్ ప్రకటించారు అతిగతి లేదు, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఇవ్వలేదు, కడప ఉప్పు ఫ్యాక్టరీ అన్నారు అది అనలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, పోలవరం కంప్లీట్ కాకపోవడానికి సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్రం ఆమోదించకపోవడమే కారణం. ఈ అంశాలను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, కొంత చాలా సభల్లో నేతలు కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన పైన పడదా, టీడీపీ జనసేన బీజేపీ పొత్తును ప్రభావితం చేయదా? అది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఎన్నో ఇష్యూస్ ఉంటాయి ఓటు వేయటానికి, ఇవి ఒక్క ఇష్యూ కాదు. పోలవరం ప్రాజెక్ట్ జబ్బిచ్చామండి ఓటు వేయమంటే ఎవరేస్తారు? ఒక ఇమేజ్ బీజేపీకి, ఏం ఇమేజ్ ఉన్నది? నేషనల్ గవర్నమెంట్ బీజేపీకి నడిపారు 10 సంవత్సరాలు, కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చేయలేకపోయారు. పూర్వం గవర్నమెంట్ కంటే ఎలా ఉన్నదంటే చదువుకున్న వాళ్ళకి 10 సంవత్సరాలకి ఈవేళకి లిటరసీ పెరిగింది కదా ఆంధ్రప్రదేశ్లో, పాత ఓటర్లు వెళ్ళిపోయారు కదా, కొత్త ఓటర్లు వస్తున్నారు కదా. కొత్త ఓటర్లు ఎవరికైనా వేయచ్చు, బీజేపీ కూడా వేయచ్చు, పాత ఓటర్లు తగ్గిపోయారు కదా. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బీజేపీ ఒక రాష్ట్రానికి వెళ్ళి ఇంకా ఓట్లు పడలేదే, సీట్లు తీసుకోలేదంటే వాళ్ళు 20 సంవత్సరాలు పనిచేయాలి, కన్సిస్టెంట్గా పనిచేస్తే అధికారంలోకి వస్తారు. భారతీయ జనసంఘ్ 1951లో వచ్చింది భారతదేశంలో, అధికారం ఉత్తరప్రదేశ్లో 98లో వచ్చింది, 45 సంవత్సరాలు పట్టింది. ఇవాళ బీహార్లో ఇవాళ కూడా అధికారానికి రాలేదు, బీహార్లో పనిచేస్తుంది. మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యాక 25 సంవత్సరాల తర్వాత ఆ ఎమర్జెన్సీ ఊపులో భారతీయ జనతా పార్టీకి ముఖ్యమంత్రులు వచ్చారు. అందువల్ల ఇది స్లోగా పెరిగే పార్టీ, ఏ పార్టీ కొత్తగా పెరగదు. పాత ఓటర్లు వెళ్ళిపోయే కొలిది ఎవరైతే హ్యాబిట్గా టీడీపీకి కాంగ్రెస్కి వేసేవారో వాళ్ళు తగ్గిపోయే కొలిది వీళ్ళకి వస్తారా, పనిచేస్తూ ఉండాలి. సో మేము తప్పకుండా వాళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్తే వాళ్ళు బీజేపీ జవాబు చెప్పుకోవటం ఎంబారెస్మెంట్. అది పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అని అనుకోవట్లేదు. ఇంపాక్ట్ ఇంకా వేరు మిగతా కారణాల గురించి ఓట్లు ఇచ్చేస్తారు, మానేసారు బానేస్తారు. ఇది ఏదో స్పెషల్ హోదా వచ్చేసింది, ఓట్లు వేసేద్దాం అంటే కొంతమంది ఈజీగా ఉంటుంది, మంచి పార్టీ కదా బాధ చేసింది. కానీ వెళ్ళిపోయినంత వల్ల తగ్గిపోతుందంటే మాత్రం నేను నమ్మట్లేదు, అంత ఈజీగా నేను నమ్మట్లేదు తగ్గిపోయే ఇది అంత ఇంపాక్ట్ ఉంటుంది రియల్ ఓటింగ్లో అనుకోవట్లేదు. సార్ ఒక చర్చ ఉందంటే భారతీయ జనతా పార్టీ సహాయం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేయలేము అన్న భావనలో టీడీపీ జనసేన ఉందన్నది ఎక్కువగా ప్రచారంలో ఉన్న అంశం. తెలుగుదేశం పార్టీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఆఫ్ ది రికార్డ్గా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు, మీ దగ్గర కూడా ఖచ్చితంగా ప్రస్తావించి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంటే బీజేపీకి లాభమా, లేదంటే బీజేపీ పొత్తు కుదుర్చుకోవటం వల్ల టీడీపీ జనసేనకు లాభమా? టీడీపీ జనసేన బీజేపీ వల్ల ఓట్లు పడవు, అసలు పడవు అంటే మాత్రం వాళ్ళతో వెళ్ళరు. వాళ్ళు సర్వేస్ చేస్తుంటారు, వాళ్ళు క్యాన్సిలేషన్స్ చేస్తుంటారు. బీజేపీ మనతో రావటం వల్ల మనకి మైనారిటీ పోవచ్చు, పడవ పోవచ్చు, ఎంత పడవు బీజేపీ ఎందుకు తెస్తుంది, ఆ క్యాన్సిలేషన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఆ క్యాన్సిలేషన్స్ అన్నీ తీసుకుని చూసుకుని ఉంటారు. బీజేపీతో పొత్తు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి నేషనల్ కవరేజ్ వస్తుంది, నేషనల్ గవర్నమెంట్ ఉన్నది, ఒక రకమైన ప్రొటెక్షన్ కూడా ఇస్తారు.
ఆ సెంట్రల్ ఫోర్సెస్ కూడా మాట వింటారు, ఎలక్షన్ కమిషన్ కూడా మాట వినేది ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నారు, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, పవర్ లో ఉన్నారు కాబట్టి తప్పకుండా అది ఒక అడ్వాంటేజ్. బీజేపీ కనుక వీళ్ళతో జాయిన్ అవుతే వీళ్ళకి ధైర్యం ఎక్కువ వస్తుంది, కంప్లైంట్ చేయొచ్చు, కెనవాస్ చేయొచ్చు. అది కరెక్ట్ పోల్ మేనేజ్మెంట్ అనే మాట మీరు వాడారు కాబట్టి పోల్ మేనేజ్మెంట్ సులభం అయిపోతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఉన్న ఎంత బలం ఉన్నదా, టీడీపీ జనసేనకి ఎక్కువ బలం ఉన్నది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారు. తప్పకుండా అది ఒక పాయింట్. సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ లేదనుకోండి ఇవాళ అసలు పొత్తే ప్రసక్తి ఉండదు. ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, బీజేపీ మిస్టమేషన్కి పోండి అంటారు అన్ని పార్టీలు. అక్కడ ఉండటం వల్ల నరేంద్ర మోడీ బలం వల్ల తర్వాత రకమైన ఫీలింగ్ మళ్ళీ ఆయనే వస్తాడు అలాంటి సెంటిమెంట్ భారతదేశంలో తీసుకొచ్చారు కాబట్టి ఆ మళ్ళీ ఆయనే చూస్తారు, గెలిచేది అవకాశం ఉన్నది అన్నారు కాబట్టి బీజేపీని వదులుకుంటారంటే వదులుకోరు, బీజేపీని ఉపయోగించుకోవటానికి చూస్తారు. అంతవరకు మాత్రం బీజేపీ ఉపయోగపడతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనధికార పొత్తు కంటిన్యూ చేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆఫ్దిరికట్గా ఒప్పుకునేది, ఎందుకంటే కేంద్రంలో ఏ బిల్లు తెచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్కండిషనల్లీ మద్దతు తెలుపుతున్న వాతావరణం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా అంచే అత్యంత సన్నిహిత సంబంధాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలకు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేపు పొద్దున్న ఎన్నికల్లో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ విధానాలను కానీ గట్టిగా ప్రశ్నించే వాతావరణం ఉంటుందా? గట్టిగా ప్రశ్నతో పోయినా అది అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా 7-8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నప్పుడు అంత అవకాశం అవసరం ఏమొచ్చింది? అక్కడే ఫోకస్ అవుతారు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రం అంతా అది తిరిగి చెప్పుకోకర్లేదు. తర్వాత వాళ్ళు వైఎస్ఆర్ సీపీ కూడా చాలా చేశారని స్టేట్మెంట్స్ వస్తున్నాయి కదా, అలిగేషన్స్ వస్తున్నాయి కదా. ఇద్దరికీ ఈక్వల్ అయిపోయారు, వీళ్ళు అలెక్ట్ చేశారు, వాళ్ళు ఇలెక్ట్ చేశారు. ఇద్దరు సంబంధానికి ఉన్న లోపాలు ఇద్దరు పంచుకుంటారు, లాభాలు పంచుకున్నారు కాబట్టి లాభాలు పంచుకున్నారు. వాళ్ళు పంచుకునేది ఎక్కువగా కూడా ఒకరిని తిట్టుకోరు అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ అవసరం ఎవరికి ఉంటుంది, ఫ్యూచర్ ఎవరికి కావాలి అది చెప్పలేం. అందువల్ల వాళ్ళిద్దరి మధ్య అంత తీవ్రమైన యుద్ధం జరగదు. ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం కాబట్టి ఏదో చెప్తారు. తక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి అంత ఫైట్ వాళ్ళ మీద ఫోకస్ అవి ఉండవు. పాయింట్, టాకింగ్ పాయింట్, అదిగో వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు చేయలేదు, వాళ్ళతో పట్టు పెట్టుకున్నారు, బీజేపీ ఏం చేసింది మనకి, వాళ్ళతో పట్టుకున్నారు. ఎస్, ఒక మంచి టాకింగ్ పాయింట్ అది. మిగతా టాకింగ్ పాయింట్స్తో వాళ్ళు ఎదురిస్తారు, ఎదుర్కొంటారని మాత్రం మనం ఆలోచించవచ్చు. ఆల్రెడీ గత 6 నెలలు బట్టి ఎలక్షన్ టెంపో ఉన్నది కదా, ఆంధ్రప్రదేశ్ కొత్తగా కాదు కదా, ఎలక్షన్ టెంపో జరుగుతూ ఉన్నది కదా. ఈవేళ వైఎస్ఆర్ సీపీ కొన్ని సీట్లు మారుస్తున్నారు, ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అంటే ఎలక్షన్ టెంపోకి వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఫైట్ ఉన్నది, జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు తీసుకుంటున్నారు కదా. సో ఎలక్షన్ టెంపో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది, తీవ్రంగా ఫైట్ చేస్తారు. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నారు, నేషనల్ పార్టీ వెనక్కి ఉన్నారు, అంత పవర్ఫుల్ గా లేరు. ఇలాంటి రాష్ట్రం ఎక్కడా లేదు భారతదేశంలో ప్రాంతీయ పార్టీ పూర్తిగా డామినేట్ చేసేది. సో ఎక్కువ ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ తగాదా ఉంటుంది, ఎక్కువ ఇంటెన్స్ ఫైటింగ్ ఉంటుంది. ఎందుకంటే 3 స్థానికంగా ఉన్నారు, ఈ పర్సనల్ యుద్ధాలు అయిపోతాయి, పర్సనల్ యుద్ధాలు అయిపోతాయి. 3 అన్ని ప్రాంతీయ పార్టీ ఎక్కడ చూసినా ప్రాంతీయ పార్టీలు ఉంటే ఏడీఎంకే డిఎంకే ఎంత విశేషమైన పోరాటం ఉన్నది. ఎందుకంటే ప్రాంతీయ అలాగే వస్తాయి, అలాగే ఉత్తరప్రదేశ్లో, అలాగే బీహార్లో ప్రాంతీయ పార్టీల మధ్యన ఎంత పోరాటం ఉన్నది అక్కడ. సో ఇక్కడ కూడా అలాగే ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వండి. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు అటు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవటం వల్ల ద్విముఖ ప్రయోజనాలు దాగి ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణం అవ్వటం, అలాగే కొంత పాజిటివ్ వైబ్స్ భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో వీస్తున్నాయి. ఖచ్చితంగా ఆ ఇమేజ్ అనేది ఇక్కడ టీడీపీ జనసేనకు కూడా ఉపయోగపడచ్చు అంటున్నారు. ఒకటి, రెండోది భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఎంపీ స్థానాలు అత్యంత కీలకం, అందులో 2 తెలుగు రాష్ట్రాలు కీలకం. ఆల్రెడీ తెలంగాణలో ఆ పార్టీ కొంత మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఆఫ్ ఓట్ బ్యాంక్ సాధించింది, 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈసారి పార్లమెంట్ స్థానాలు కూడా కొంత గతంలో గెలిచిన 4 కంటే ఎక్కువగా వచ్చాయన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీ స్థానాలు గెలుచుకోవటం అనేది ఆ పార్టీ లక్ష్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పొత్తుకు వాళ్ళు సిద్ధం అవటం అనేది భారతీయ జనతా పార్టీకి ఎంత ఆవశ్యకమో, పోల్ మేనేజ్మెంట్ దిశగా అలాగే నేషనల్ లెవెల్లో మోడీకి వచ్చే ఇమేజు పనిచేసే అంశాలు నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ జనసేన కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు అంతే ఆవశ్యమని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు.
టెన్ టీవీ అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూశారు, దాదాపు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడానికి రంగం కూడా సిద్ధమైపోయింది, భారతీయ జనతా పార్టీ కూడా కొంత ప్రపోజల్స్తో సిద్ధమైపోయిందన్న అంశం టెన్ టీవీ మీకు ఇప్పటివరకు ఎక్స్క్లూజివ్గా అందించింది.